ఇందులో ఉన్న ఏ ఒక్క పాత్ర కూడా కల్పితం కాదు కానీ ప్రాణ భయం వలన వాళ్ళందరి పేర్లు వాళ్ళు నివసించిన కొన్ని ఓళ్ళ పేర్లు కూడా మార్చడం జరిగింది ఈ కథ నాకు తెలిసిన నిజం కాదు నూటికి నూరు పాళ్ళు ముమ్మాటికి నిజం అమ్మా ఏంటి నానా అసలు ఈ కులాలంటే ఏంటమ్మా కులం అంటే డబ్బు నానా ఎవరి వద్ద ఎక్కువ ఉంటే వారే గొప్ప కమ్మ కాపు మాల రెడ్డి మాదిగ అంటే ఏంటమ్మా అవి డబ్బుల కోసం చేసే వృత్తులు నానా అవి గొప్ప కాదు డబ్బులు ఉంటేనే గొప్ప నువ్వు మంచిగా సంపాదిస్తే నీ కులం ఏంటి అని ఎవరు అడగరు రాజన్న గుడి ఎదురు ఒక నరికి తగ్గుతున్నాడు అలా మంచి కొడుకు నరికేయండి కన్నయ్య నువ్వంటే నాకు చాలా ఇష్టం రా వాళ్ళ పిల్లని అట్టట్ట పెంచవరా వాడుకొని వదిలేయాలి కానీ మీరు హైందవులు కదా క్రైస్తవులుగా ఎందుకు మారారు పని చేస్తాం అంటే పని పట్ల ఎక్కడ చూసినా కులం కులం ముద్దా మూసుకొని డబ్బులు ఎలా సంపాదించాలో తెలుసుకో కులాన్ని పక్కన పెట్టి ఏదా కొడుకు వస్తాడు రమ్మట్రా చూసుకుందాం కళామందిర్ సెంటర్ లో బస్ ఆపి మరీ దించి కొట్టాడంటే వాడు ఖచ్చితంగా పల్లెల వాడేరా